తెలంగాణ అసెంబ్లీ హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. బిఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం మధ్య పరస్పర విమర్శలు చేసుకున్నారు. అసెంబ్లీలో హామీలు ఇస్తారు, అమలు చేయరని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. సీఎం మంత్రులు మమ్మల్ని కలవరంటూ అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. మీరు చెప్రసిని చూపిస్తే వారినైనా కలుస్తామంటూ అక్బరుద్దీన్ సెటర్ వేశారు. పాత బస్తీలో మెట్రో సంగతి ఏంటి అని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఇక దానికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తొందరలోనే దానిపై వెల్లడిస్తామని అన్నారు. ఉర్దూ రెండో భాష అయినా అన్యాయమే జరుగుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. इतना गुस्सा आप लोग को, इतनी नाराजगी, लेटर भेजा मैं डीएसी में, इस वास्ते नहीं आए हैं जियो, आपके चीफ मिनिस्टर साहब भी नहीं आए, लीडर ऑफ द हाउस भी नहीं आए, नहीं आए तो फिर हम नहीं आए, तो क्या? हाँ तो क्या? देखिए मैं तसादुम करना नहीं चाहता, तो बोलना नहीं है, या तो आइए माइक पे आके बोलिए, बोलने दीजिए हमको, प्लीज कंक्लूड। वही तो बोल रहा हूं मैं, तो आप माइक नहीं लेते, आप वैसे ही बोलते हैं, आप माइक लेकर बोलिए ना अकबर साहब, बोलिए आप, प्लीज कंक्लूड। इतना गुस्सा आप लोग को, इतनी नाराजगी कि फिर क्यों भाई, बोलने दीजिए ना, बोलने दीजिए, शिकायत क्या है साहब, शिकायत क्या है बताइए। स्पीकर सर, सभा अन्नप्पुडु कोनी मर्यादलु कोनी पद्धतुलु उंटायि सर। ఇప్పుడు వాళ్ళ సభ్యులున్నది మొత్తం ఏడుగురు, మాకున్నది 105 మంది. మరి ఏడుగురు ఉన్నోళ్లకు మీరు గంట గంట టైం ఇస్తే, గంటల గంటల పాటు ఆయన గవర్నర్ ప్రసంగం మీద కాకుండా బడ్జెట్ మీద, మున్సిపల్ పద్దు మీద మాట్లాడినట్టు మాట్లాడితే దానికి మేము అభ్యంతరం పెడతా అంటే కూడా ఆయనకు ఆవేశం ఎందుకు సార్? రెండోది సార్, వారు మాట్లాడుతున్నారు, మీరు బీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం తీసుకున్నారని మాట్లాడతారు. ఆయన బీఎస్సీకే రాడు, వచ్చి ఏమైనా వాదించినా, వచ్చి చెప్పినా, విజ్ఞప్తి చేసినా మీరు వింటారు. శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు, అక్కడ రారు. అక్కడికి రాకపోగా పైపెచ్ ఈ టర్మ్లో అసలు అసెంబ్లీ జరగలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మర్చిపోతున్నాడు, గొంతులు జించుకున్నంత మాత్రాన చాలా గొప్పవాళ్ళం అని ఆయన అనుకుంటే నేను చేయగలిగేదేం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ద స్పీచ్ దట్ యు మేకింగ్ టుడే ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు ద గవర్నర్స్ అడ్రస్. ఐ థింక్ యూ బీన్ గివెన్ ఆంపుల్ ఆపర్చునిటీ ఫర్ ద నెంబర్ ఆఫ్ లెజిస్లేటర్స్ యూ హ్యావ్, యూ బీన్ గివెన్ ఆంపుల్ ఆపర్చునిటీ. లెటర్ భేజా మే బీఎస్సీ మే, ఇస్ వాస్తే నీ ఆయే హై జియో, ఆప్కే చీఫ్ మినిస్టర్ సాహబ్ భీ నీ ఆయే, లీడర్ ఆఫ్ ద హౌస్ భీ నీ ఆయే, नहीं आए तो फिर हम नहीं आए, तो क्या? हाँ तो क्या? देखिए मैं तसादुम करना नहीं चाहता, तो बोलना नहीं है, या तो आइए माइक पे आके बोलिए, बोलने दीजिए हमको, प्लीज कंक्लूड। वही तो बोल रहा हूं मैं, तो आप माइक नहीं लेते, आप वैसे ही बोलते हैं, आप माइक लेकर बोलिए ना अकबर साहब, बोलिए आप, प्लीज कंक्लूड।